సో హలో గాయస్, నా అపరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్ చూడండి, అంటే రీసెంట్లీ జరిగిన రా కొంచెం బాగానే ఉండే, అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మన రీసెంట్ అయిన రాకి కొంచెం బాగానే వచ్చింది బాస్ వ్యూవర్షిప్. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.878 మిలియన్ వ్యూవర్షిప్. అండ్ ఇప్పుడు నేను ఓన్లీ అని ఎందుకు చెప్పినాను అంటే 2 మిలియన్ క్రాస్ అయితే ఇంకా ఛాలెంజ్ ఎలా మజా వస్తుండే, బట్ సరే అంటే బాగానే ఉంది. 1.878 మిలియన్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ వచ్చేసింది అనమాట, మన సత్ రాలెన్స్ వచ్చేసినారు. సో అందుకనే రాక్ ఇప్పుడు కొంతమంది అంటే మరొకసారి చూడడం స్టార్ట్ చేసినారు అనమాట. సో అందుకనే అంటే ఇంతకుముందు అయితే 1.6, 1.7 అట్లా వస్తుండే, బట్ ఇప్పుడు పర్లేదు 1.878 వచ్చింది అనమాట. అండ్ అంతకుముందు జరిగిన మన రా వ్యూవర్షిప్తో కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ వీ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీ జరిగిన రాకి 1.814 వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేసిన రీసెంట్ అయిన రాకి కొంచెం ఎక్కువ కొంచెం బెటర్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తున్నారంటే మీద కూడా తెలుసు ఉంటుంది. నేను మందే ముందే కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అది ఏంటంటే మేబీ నేను చెప్పలేము అంటే ఇప్పుడు మన డ్రూ మ్యాకింటర్ ఊకుకే అంటే సీఎం పంక్ అండ్ సీఎం పంక్ వైఫ్ జోలికి వెళ్ళిపోయిన చాలా పర్సనల్ వెళ్ళిపోతున్నారు మన డ్రూ మ్యాకింటర్. సో అందుకని మేబీ మన ఏజే లీ వచ్చిన రావచ్చు అనమాట మనీ ద బ్యాంక్లో. ఆ డ్రూ మ్యాకింటర్ ఆ మనీ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలుస్తున్నప్పుడు అంటే గెలుస్తున్నప్పుడు కరెక్ట్ అదే టైంలో ఏజే లీ వచ్చి మన నూకి పడేవచ్చని నేను మళ్ళీ రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చిన అనమాట ఈ రూమర్ గురించి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మన అందరితో ఒక మ్యాండ్ గేమ్ ఆడుతుంది బాస్. ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది అంటే రీసెంట్లీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛానల్ పైన అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ కొన్ని బెస్ట్ మూమెంట్స్ అంటే ఒక వీడియో అప్లోడ్ చేసి అనమాట, అంటే బెస్ట్ మూమెంట్స్ అంటే మనీ ఇన్ ద బ్యాంక్ జరిగిన బెస్ట్ మూమెంట్స్ అని అప్లోడ్ చేసింది అనమాట. అందుకే చాలా క్లియర్లీ కనిపిస్తుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీగా టీచ్ చేస్తుంది అనమాట. అంటే మన ఏజే లీ మన జాన్ సీనాకి అంటే మన జాన్ సీనా ల్యాడర్ పైన ఎక్కినప్పుడు మన ఏజే లీ నూకి పడిచింది అనమాట మన జాన్ సీనాకి. సో ఇప్పుడు మేము చెప్పలేము కానీ ఇప్పుడు ఏజే లీ మన జాన్ సీనాకి నూకేస్తున్న ఈ ఫోటోని అంటే ఈ వీడియోని అప్లోడ్ చేసినారంటే చూడండి ఇప్పుడు దీని అర్థం చాలా క్లియర్ ఉంది. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏజే లీ రిటర్న్ టీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏజే లీ రిటర్న్ టీజ్ చేస్తుంది అంటే దీని ఇంకా చాలా క్లియర్లీ అర్థమైంది. దీని ఇంకా అర్థమైందంటే డ్రూ మ్యాకింటైర్ పైన అంటే మన డ్రూ మ్యాకింటైర్ మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేసు కోసం ల్యాడర్ పైన ఎక్కినప్పుడే ఏజే లీ వచ్చి మేబీ ఆ ల్యాడర్ నూకి పడేసిన నూకి పడేయచ్చు. అండ్ ఏజే లీ వల్ల మన డ్రూ మ్యాకింటైర్ మేబీ ఆ మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలవరం కూడా. కానీ చూడండి ఇప్పుడు మనం కన్ఫామ్గా దీన్నే పట్టుకొని నడవలేమనమాట. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే మన ఫ్యాన్స్ ఇప్పుడు అంటే దేని గురించి మాట్లాడుతున్నారో, ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్కువ దేని పైన ఇంట్రెస్టెడ్ ఉన్నారో దానిపైన కావాలని మన డబ్ల్యూడబ్ల్యూ ఏదేదో టీజ్ ఇస్తుంది. అండ్ ఒకటిసారి బిస్కెట్ చేసి పడేస్తుంది అనమాట. కానీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఈ మధ్యలో ఏమవుతుంది అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ మన ఫ్యాన్స్ మాట వింటున్నారు. సో అందుకనే నెవర్ సే నెవర్ బాస్. కానీ ఏమైనా కావచ్చు, మేబీ మన ఏజేలీ వచ్చిన రావచ్చు అనమాట. అండ్ ఏజేలీ వల్ల మన డ్రూ మ్యాకింటైర్ మహీంద్ర బ్యాంక్లో ఆ ల్యాడర్ మ్యాచ్లో ఓడిపోవచ్చు. లేదంటే సీఎం పంకే మళ్ళీ ఒకసారి వచ్చి సీఎం పంక్ మన డ్రూ మ్యాకింటైర్ డ్రీమ్ మొత్తము సర్వనాశనం చేసిన చేయొచ్చు అనమాట. మేమేం చెప్పలేము, లైక్ ఇప్పుడు రసల్ మేనియాలో మన సీఎం పంక్ వల్ల యాక్షన్ అయిపోయింది. దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ టౌన్లో మన సీఎం పంక్ మ్యాచ్ మధ్యలో వచ్చేసిన రెఫరీలా. అండ్ ఇప్పుడు ఈ మహీంద్ర బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో మన సీఎం పంక్ వచ్చిన రావచ్చు, లేదంటే ఏజ్ఎల్ ఇవి కావచ్చు అనమాట. అంటే ఇద్దరులో ఎవరైనా ఒకరు కంపల్సరీ వస్తుంది, లేదంటే సీఎం పంక్ అండ్ సీఎం పంక్ లేదంటే మన ఏజ్ఎల్ ఓకే. కానీ మన డబ్ల్యూడబ్ల్యూ మాత్రం చిన్న టీజ్ ఇచ్చింది. సో అందుకే నేను అందరితో ఈ న్యూస్ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీకు ఇచ్చే అప్డేట్ ఏంటంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే మొన్నటి వరకు మన బెట్టింగ్ ఓడ్స్లో అంటే మహీంద్ర బ్యాంక్ మన మెన్స్ మహీంద్ర బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ మన మెన్స్ మహీంద్ర బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో మొన్నటి వరకు బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో ఫేవరెట్ అంటే నంబర్ వన్ ప్లేస్లో ఇంకెవరో కాదు మన జే ఊసో ఉండే. సెకండ్ ప్లేస్లో ఏమో మన ఫిన్ అంటే రీసెంట్ డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. దాని తర్వాత మన ఎల్ఏ నైట్ ఉండే అనమాట థర్డ్ ప్లేస్లో. సో మనం ఫస్ట్ నుంచి అంటే థర్డ్ చూస్తే అంటే మన జే ఊసో, డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎల్ఏ నైట్ ఉండే మీద గుర్తుండొచ్చు. నేను అందరికి ఇంతకుముందే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. బట్ ఇప్పుడు ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ ఉంటే మీరు షాక్ అవుతారు. అండ్ అదేంటంటే బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో నంబర్ వన్ ప్లేస్లో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు, సెకండ్ ప్లేస్లో మన ఆండ్రాడే వచ్చేసినారు బాస్, అండ్ థర్డ్ ప్లేస్లో మన ఎల్ఏ నైట్ ఉన్నారు. అండ్ మన జే
జే ఊసో గురించి మాట్లాడితే జే ఊసో మొత్తం లాస్ట్ లో వెళ్ళిపోయినారు బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్ లో. నిజంగా చాలా షాకింగ్ ఉంది కదా, జే ఊసో మొన్నటి వారికి బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్ లో నంబర్ వన్ ప్లేస్ లో ఉండే, అంటే మన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన జే ఊసో గెలుస్తారని మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినాయి. అండ్ అలాంటిది జే ఊసో ఫస్ట్ ప్లేస్ నుంచి డైరెక్ట్ గా లాస్ట్ ప్లేస్ వచ్చేసినారు అనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఇంకెవరు కాదు, మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారంట, లేదంటే మన అన్రాడే అంట, లేదంటే ఎల్ఏ నైట్ అంట. మన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అంటే టాప్ త్రీ గురించి మాట్లాడితే డ్రూ మ్యాకింటైర్, అన్రాడే అండ్ మన ఎల్ఏ నైట్ ఉన్నారు. సో నిజంగా షాకింగ్ అనిపించింది, జే ఊసో మొన్నటి వరకు నెంబర్ వన్ ప్లేస్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా లాస్ట్ ప్లేస్ వచ్చేసినారు. సో అందుకని చెప్తాను నేను మీ అందరికి, బెట్టింగ్ ఓడ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా చేంజ్ కావచ్చు అనమాట, అంటే ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, గంట మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు గంట రెండు గంటల ముందు బెట్టింగ్ ఓడ్స్ ఒకసారి చేంజ్ అయిపోతాయి. సో మేమే చెప్పలేము, ఇంకా మహీంద్రా బ్యాంక్ కోసం ఇంకా కొంచెం టైం ఉంది మనకి, అంటే సండే అనమాట. సో ఇప్పుడు నేను సాటర్డే రోజు అంటే నేను సండే గంట అంటే ఒక రోజు ముందు చెప్పేస్తాను మీ అందరికి, మహీంద్రా బ్యాంక్ అంటే ముందు మళ్ళొకసారి మన ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అప్పుడు చూద్దాం బెట్టింగ్ ఓడ్స్ లో ఎవరు మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ లో ఎవరు ఫేవరెట్ ఉంటారో నేను మీ అందరికి ఆ టైంలో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అందుకాదు ఇంకొక రూమర్ గురించి చెప్పడం మర్చిపోయినాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన జే ఊసో ఇప్పుడు నెంబర్ వన్ నుంచి లాస్ట్ ప్లేస్ వచ్చేసినారు కదా, సో దాని ఇంకా మేబీ ఈ రూమరే కారణం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రూమర్లు ఏమంటున్నారంటే మన బ్లడ్ లైన్ మెంబర్ మేబీ ఒక న్యూ మెంబర్ కావచ్చు, లేదంటే మన బ్లడ్ లైన్ ఉన్న మెంబర్ లైక్ మన జేకబ్ ఫాటోవి కావచ్చు, అంటే సోలో సికోవి కావచ్చు, బట్ మన బ్లడ్ లైన్ మెంబర్ ఎవరైనా ఒకరు వచ్చి మన జే ఊసో పైన అటాక్ చేస్తారంట. అండ్ మన బ్లడ్ లైన్ వల్లనే మన జే ఊసో ఈ ల్యాడర్ మ్యాచ్లో ఓడిపోతారంట. సో చూసినారా అంటే ఈ ల్యాడర్ మ్యాచ్లో మేబీ చాలా సూపర్ స్టార్స్ ఇంటరప్ట్ చేయొచ్చు అనమాట, అంటే కానీ ఏమైనా కావచ్చు. సో అందుకనే మహీంద్రా బ్యాంక్లో ఏదైనా మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉందంటే ఆ మ్యాచ్ ఇదే బాస్, అంటే మన మెన్స్ ల్యాడర్ మ్యాచ్ అనమాట. మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే జే ఊసో పైన ది బ్లడ్ లైన్ అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు, మేబీ జేకబ్ ఫాటోవి కావచ్చు. అంటే ఇప్పుడు జేకబ్ ఫాటో మేబీ ఇప్పుడు క్రిమినల్ రికార్డ్స్ వల్ల ఇప్పుడు కెనడాకి ట్రావెల్ చేస్తారా లేదా అది మనకి మహీంద్రా బ్యాంక్లో తెలిసిపోతాయి అనమాట. బట్ మేబీ మన బ్లడ్ లైన్ మెంబర్ ఎవరైనా కావచ్చు, లైక్ న్యూ మెంబర్ బి కావచ్చు, లేదంటే మన బ్లడ్ లైన్ మెంబర్లో ఎవరైనా ఒక లైక్ జేకబ్ ఫాటో సోలో ఎవరైనా కావచ్చు అంట. అంటే మన బ్లడ్ లైన్ మెయిన్ ఏంటంటే మన బ్లడ్ లైన్ జే ఊసో పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు మహీంద్రా బ్యాంక్లో. అండ్ ఇదే రీజన్ వల్ల మన జే ఊసో ఓడిపోయినా ఓడిపోవచ్చు ఆ ల్యాడర్ మ్యాచ్. సో అందుకనే ఇదే కారణం వల్ల మేబీ మన జే ఊసో బెట్టింగ్ ఓడ్స్ లో లాస్ట్ ప్లేస్ లో వచ్చేసినారు అనమాట, మేబీ ఏం చెప్పలేము కదా. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ ప్రకారం మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అంటే ఈసారి మెన్స్ మన మహీంద్రా బ్యాంక్ బ్రీకేస్ ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. బాస్ రీసెంట్లీ మన కోడీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో కోడీ రోడ్స్ కి హీల్ గురించి అడిగినప్పుడు అంటే హీల్టన్ గురించి అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఆ హీల్ క్యారెక్టర్ గురించి హీల్టన్ గురించి మాట్లాడినారు. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నారు అంటే అసలు ఫ్యాన్స్ దేని గురించి అడుగుతున్నారు, అది అసలు ఫ్యాన్స్ కి ఐడియా ఉందా అంటే అసలు హీల్టన్ అంటే ఏంది అసలు తెలుసా, లేదంటే వీళ్ళకి అసలు వీళ్ళు ఏం అడుగుతున్నారు అసలు వీళ్ళకి ఐడియా ఉందా అని మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు అంటే కోడీ రోడ్స్ అసలు ఏమంటున్నారు అంటే కోడీ రోడ్స్ హీల్టన్ మామూలుగా ఉండాలనే మాట, ఒకవేళ కోడీ రోడ్స్ హీల్టన్ చేస్తే చాలా చాలా భయంకరంగా ఉంటుంది. సో అందుకనే వీళ్ళు అసలు ఏం అడుగుతున్నారు అసలు వీళ్ళకి ఐడియా ఉందా అని ఈ టైప్లో చెప్తున్నారా, లేదంటే కోడీ రోడ్స్ ప్రకారము ఆ హీల్టన్ క్యారెక్టర్కి మన కోడీ మేబీ వేరేలా చూస్తారని మేమేం తెలీదు. బట్ కోడీ రోడ్స్ మాత్రం సేమ్ అంటే ఇట్లా చెప్పినారనమాట, అంటే ఫ్యాన్స్ అసలు ఏం అడుగుతున్నారు అసలు వాళ్ళకి ఐడియా ఉందా అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ రిప్లై ఇచ్చేసినారు. అండ్ నాకు అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఇంటర్వ్యూ గురించి అప్డేట్ ఇస్తుంటే గుర్తొచ్చింది నాకు తెలిసి, నేను అంటే మీ అందరికి మన అండర్ టైగర్ గురించి ఒక అప్డేట్ ఇచ్చిన అనుకుంటా. మన అండర్ టైగర్ బి మన కోడీ రోడ్స్ హీల్టన్ గురించి ఒకప్పుడు మాట్లాడినారు. అండ్ ఐ థింక్ నేను మన అండర్ టైగర్ది ఆ ఇంటర్వ్యూ మీ అందరితో షేర్ చేసిన అనుకుంటా, ఒకవేళ మీకు గుర్తుంటే మీరు కామెంట్స్లో గుర్తుంది కామెంట్ చేయండి. సో ఒకప్పుడు మన అండర్ టైగర్ బి ఏమని చెప్పినారంటే కోడీ రోడ్స్ హ్యాజ్ ఏ బే ఫేస్ క్యారెక్టర్, అంతా బాగానే చేస్తుండే అంతా బాగానే ఉంది, బట్ కోడీ రోడ్స్ అసలైన సినిమా కోడీ రోడ్స్ హీల్టన్ చేసేటప్పుడు మొదలవుతాయి అని మన అండర్ టైగర్ బి చెప్పినారు ఒకప్పుడు కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్ గురించి. సో అసలు కోడీ రోడ్స్ అసలు ఏం హింట్ ఇస్తున్నారు అంటే కోడీది హీల్టన్ మామూలుగా ఉండదా, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన హీల్ క్యారెక్టర్స్, ఈ హీల్ క్యారెక్టర్స్ కంటే అంటే రోమన్ రేన్స్ ఆ రోకర్ ఇంకా భయంకరంగా ఉంటుందా మన కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్, మేబీ మన కోడీ అసలు ఏం హింటిస్తున్నారో అది మన కోడీకే తెలుసు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో గంబోసలు చెప్పండి. అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే
అంటే మన కోడీ రోడ్స్ కి ద రాక్ తో మ్యాచ్ గురించి అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే చూడండి, ద రాక్ చాలా క్లియర్ చెప్పిండు, అంటే ద రాక్ వచ్చినప్పుడు కోడీ రోడ్స్ కి చూసుకుంటానని చెప్పిండు కదా. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నారు అంటే చూడండి, ద రాక్ వచ్చినప్పుడు కంపల్సరీ నా జోలికి వస్తాడు అండ్ నేను ద రాక్ వచ్చినప్పుడే రెడీ ఉంటాను అనమాట, దాంట్లో నో డౌట్. అండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు అని చెప్పినారు మన కోడీ రోడ్స్. అని కన్ఫర్మ్ చెప్పలేదు బట్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు మేబీ అని చెప్పేసినారు మన ద రాక్ తో మ్యాచ్. సో దీని అర్థం ఏంటంటే మన కోడీ రోడ్స్ ఒక టైప్లో హింట్ ఇస్తున్నారా ఏంది అంటే నెక్స్ట్ ఇయర్ ఈ మ్యాచ్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ జరిగినా జరగవచ్చండి. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అంటే అదేదో మామూలు మ్యాచ్ కాదు కదా, అంటే ఏదో ఒక ప్రీమియర్ లైన్ కూడా జరగని కదా, మామూలు మ్యాచ్ కాదు. అది జరిగితే సమ్మర్ స్లామ్లో జరగాలి లేదంటే సర్వైవర్ సిరీస్ లేదంటే రాయల్ రంబోలో లేదంటే రసల్ మేనియాలో. సో అంటే ఏదైనా మేజర్ ప్రీమియర్ లైవ్ కూడా జరుగుతాయనమాట. అంటే వీళ్ళు చాలా పెద్ద మ్యాచ్ కదా రాక్ వర్సెస్ కోడీ అంటే. సో అందుకనే మన కోడీ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పినారు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ అంటే చూడండి, దీని ఇంకా రెండు మీనింగ్స్ ఉంటాయి, రెండు అర్థాలు ఉంటాయి. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ మేబీ మన ఫ్యాన్స్ అందరికీ కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అంటే నెక్స్ట్ ఇయర్ కావచ్చు అని చెప్పింది కదా. సో నెక్స్ట్ ఇయర్ అనుకుని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు కానీ మేబీ ఇదే సంవత్సరంలో చూడంగా దొరకొచ్చు. ఒకటిసారి సర్ప్రైజ్ ఇచ్చిన ఇయ్యచ్చు అనమాట ద రాక్ వర్సెస్ కోడీ మ్యాచ్ ఈ సంవత్సరంలోనే. మేబీ సమ్మర్ స్లామ్పి కావచ్చు లేదంటే సర్వైవర్ సిరీస్ కావచ్చు, మేబీ ఈ సంవత్సరంలో చూడంగా దొరకొచ్చు. అంటే ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేయడానికి ఏమని చేస్తారనమాట, లేదంటే కోడీ రోడ్స్ నిజమే చెప్తున్నారు అనుకుంటా మేబీ నెక్స్ట్ ఇయరే కావచ్చు మేబీ అని చెప్పలేము. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు కోడీ రోడ్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ మీరు ఈ సంవత్సరంలోనే చూడాలనుకుంటున్నారు లేదంటే నెక్స్ట్ ఇయర్ అసల్ మేనియానే బెస్టా? ఎందుకంటే చూడండి బాస్ ఓపెన్ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో చాలా మంది ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. సో అందుకని ఇప్పుడు మీకు ప్రెసెంట్ కోసం ఇదంతా ఇన్న తర్వాత మీ ప్రకారం అసలు అంటే కోడీ ఇంటర్వ్యూ గురించి ఇన్న తర్వాత అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలు జరిగితే మాత్రమే కదా రాక్ వర్సెస్ రోమన్ మ్యాచ్ మళ్ళొకసారి బిస్కెట్ అయిపోతుంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను అందరితో కంపల్సరీ షేర్ చేస్తూ ఉంటారు. అండ్ బాస్ అంతేకాదు మన బ్లడ్ లైన్ గురించి మాట్లాడితే బాస్ చూడండి, ఇప్పుడు మన బ్లడ్ లైన్లో అంటే మన న్యూ బ్లడ్ లైన్ పాల్ హెమెంపన్ అంత భయంకరంగా అటాక్ చేసినారు మీ అందరికీ ఒకటి తెలుసు. సో ఇప్పుడు ఈ బ్లడ్ లైన్లో అంట ఇంకా ఏమైనా తమాషాలు జరిగిన జరగచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. తమాషాలు అంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా బుక్ చేస్తారంట, అంటే న్యూ బ్లడ్ లైన్కి మామూలుగా చూపించారంట. అంటే ఇప్పుడు మన జిమీ ఉసో జే ఉసో రోమన్ రైన్స్ అంటే ఇద్దరు అంటే వీళ్ళు ముగ్గురు అంటే మన పాత బ్లడ్ లైన్ రీయునైట్ అయినప్పుడు పాత బ్లడ్ లైన్ ఎంతైనా సరే చాలా స్ట్రాంగ్ కదా, అంటే రోమన్ రేన్స్ జిమీస్ జేవ్స్ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ ఉండే. సో ఇప్పుడు వీళ్ళ ముందు వీళ్ళు ఫైట్ చేయాలంటే న్యూ బ్లడ్ లైన్ చాలా స్ట్రాంగ్గా కనిపించాలి కదా. సో అందుకనే బాస్ ఈ న్యూ బ్లడ్ లైన్కి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూ ట్రై చేస్తుందంట. సో అందుకనే ఇందాక చెప్పినాను మన న్యూ బ్లడ్ లైన్లో మనకి మేబీ ఇంకేమైనా తమాషాలు చూడడానికి దొరకొచ్చంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇంత బ్యాంక్లో వీళ్ళే గెలుస్తారంట, అంటే మన కోడీ రోడ్స్ లాంటి సూపర్ స్టార్, ర్యాండీ ఓటన్ లాంటి సూపర్ స్టార్, కెవిన్ ఓవెన్స్ లాంటి సూపర్ స్టార్స్కి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తారు. బెట్టింగ్ ఓడ్స్ ఏమో మన న్యూ బ్లడ్ లైన్కే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇలా సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన న్యూ బ్లడ్ లైన్కి. సో అందుకనే మేబీ మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనుకుంటా మన న్యూ బ్లడ్ లైన్కి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చూపేనికి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే కొంచెం స్ట్రాంగ్గా బుక్ చేస్తుందంట. సో చూసాం ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో బుక్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఒకవేళ నిజంగానే మన మహీందా బ్యాంక్లో ర్యాండీ కోడీ అండ్ కెవిన్ ఓవెన్స్ లాంటి సూపర్ స్టార్ ఓడిపిస్తే అలా ఆటోమేటిక్గా కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తారనమాట. సో అందుకని మేబీ కానీ ఏమైనా కావచ్చు మన మహీందా బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ నేను అందరికి ఎప్పుడో రెండు మూడు రోజుల ముందే ఒక వీడియోలో మన బ్రాక్ అండ్ రోమన్ రేన్స్ గురించి అప్డేట్ ఇచ్చిందనమాట. అంటే మేబీ కానీ ఏమైనా కావచ్చు పాల్ హేమన్ పైన అటాక్ జరిగింది కదా, సో అందుకనే బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేన్స్ కలిసి వచ్చిన రావచ్చు అని నేను అందరికి ఎప్పుడో రెండు మూడు రోజుల ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసాను అందరికి గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది బాస్, ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు ఎలాంటి కేసెస్ పడ్డాయో అది మీ అందరికి ఒకటి తెలుసు, ఊకు చెప్తే మంచిది కాదు ఓకే. సో ఇప్పుడు బ్రాక్ పైన ఇలాంటి కేసెస్ పడినప్పుడు ఇప్పుడు బ్రాక్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చేర్ చేయాలంటే ఇదే ఒక పర్ఫెక్ట్ మూమెంట్ అనమాట. అంటే ఫ్యాన్స్ తిరిగి చెప్తున్నాను, ఫ్యాన్స్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు పాల్ హేమన్ పైన ఇంత భయంకరంగా అటాక్ జరిగింది ఓకే. సో ఇప్పుడు కరెక్ట్ ఇదే టైంలో అంటే చాలా సింపతి ఉంది కదా పాల్ హేమన్ సైడ్. సో ఇప్పుడు కరెక్ట్ ఇదే టైంలో ఒకవేళ బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్కి కాపాడి వచ్చేస్తే అంటే ఫ్యూచర్లో బ్రాక్
మనకు వచ్చేస్తే పాల్ హేమన్ సైడ్ అండ్ రోమన్ రేన్స్ సైడ్. ఎస్ అంటే రోమన్ రేన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ కి అంటే వీళ్ళు కలిసి రావాలంట. నిజానికి చాలా షాకింగ్ ఉంది. బ్రాక్ అండ్ రోమన్ రేన్స్ అంటే వీళ్ళు కలిసి వస్తే వాళ్ళమాట కాదంట. కానీ చూడండి మా డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్, బట్ ఛాన్సెస్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి బాస్. మీరే ఆలోచించండి, బ్రాక్ అండ్ రోమన్ రేన్స్ కలిసి వచ్చిర్రు అంటే వాళ్ళకి ఆపడం చాలా కష్టం బాబు. ఎవరు ఆపలేరు, ఎవరు అంటే ఎవరు మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో బ్రాక్ అండ్ రోమన్ రేన్స్ కలిసి వస్తే మాత్రం ఎవరు ఆపలేరు అనమాట. అది అందరూ తెలుసు. సో అందుకని మేబీ డబ్ల్యూడబ్ల్యూ వీళ్ళకి కలిసి బుక్ చేద్దామనుకుంటే, ఎందుకంటే బుక్ చేస్తే మాత్రం ఇక చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు, ఎవరు వీళ్ళకి ఆపలేరు. సో అందుకనే ఇవి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఒక మంచి అవకాశం ఉందనమాట. అంటే బ్రాక్ పైన ఇప్పుడు కొంచెం కేసు పడ్డాయి కాబట్టి బ్రాక్ పైన కొంచెం హేట్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ హేట్ తగ్గాలంటే పాల్ హేమన్ పైన చాలా ఛాన్సెస్ ఎక్కువ సింపతుంది. చాలామంది ఫ్యాన్స్ పాల్ హేమన్ కోసం బాధపడుతున్నారు. సో ఇలాంటప్పుడు బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్తో కలిసి వస్తే మాత్రము ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేస్తారు బ్రాక్ లెస్నర్ కోసం. ఇక ఆ కేసెస్ అన్ని మర్చిపోతారు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ సపోర్ట్ చేస్తారు మరి ఆ బ్రాక్ లెస్నర్. కానీ ఇది ఫ్యాన్స్ టాక్ అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇది ఒక రూమర్ కాదు ముందే చెప్పేసి, అంటే ఆ రూమర్ గురించి అయితే నేను అందరికి ముందే ఒక 2 రోజుల ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ టాక్ అనమాట. అండ్ ఒక్కొక్కసారి మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ మాట వింటది అనమాట. సో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ మాట వింటే మాత్రం కానీకి ఏమైనా కావచ్చు, బ్రాక్ అండ్ రోమన్ రేన్స్ కలిసి వచ్చిన రావచ్చు అనమాట. బట్ కొంచెం కష్టమే అనిపిస్తుంది బాస్. అండ్ ఎందుకు కష్టం అనిపిస్తుందో అంటే వాళ్ళు కలిసి ఒకవేళ రాకపోతే ఎందుకు రారు మీ కామెంట్స్ అడగండి, నేను కంపల్సరీ ఇంకో వీడియో మీద కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ నెవర్ సే నెవర్, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ మాట వింటే మాత్రం బ్రాక్ అండ్ రోమన్ అంటే వీళ్ళు ఒకటే టీంలో ఉంటే మాత్రం మొత్తం ఇక మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మొత్తం షేక్ అయిపోతుంది బాస్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే చూడండి ఇప్పుడు బ్లడ్ లైన్లో ఇప్పుడు అంటే బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ జరగాలంటే ఇక మీరే అర్థం చేసుకోండి బ్రాక్ వాళ్ళు యాడ్ చేయరనుకుంటే. ఎందుకంటే బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ కొంచెం ఖరాబ్ అయిపోతుంది కదా మ్యాచ్. సో అందుకని చూసాం కానీ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీకేమనిపిస్తే మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.